పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన సీఆర్పీఎఫ్ జవాన్‌లకు దేశం ఘన నివాళి అర్పిించింది సైనికుల ప్రాణత్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు మరిన్ని వివరాలు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళ అర్పిచారు ఈ ఘటన జరిగి 4 ఏళ్లైన సందర్భంగా వారిని స్మరించుకున్నారు పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు పుల్వామాలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నారని అమిత్ షా తెలిపారు వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు వారి పరాక్రం అలుపెరగని ధైర్య సాహసాలు ఉగ్రవాదంపై పోర్లో ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ట్వీట్లో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు అమర సైనికుల ధైర్యానికి త్యాగానికి ఈ దేశం వందనం చేస్తోందని దేశం మొత్తం వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు రెండు వేల పంతొమ్మిది జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్బాయ్ పై ఉగ్రదాడి జరిగింది ఈ ఘటనలో నలభై మంది భారత జవాన్లు అమరులయ్యారు ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపు దాడులు చేసింది శిబిరాలను పేల్చివేసింది ఈ ఘటనలో దాదాపు రెండు వందల యాభై మంది తీవ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్